ఈ రోజు మనం కొత్తిమీర రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రైస్ని మనం 10 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొత్తిమీర రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన రైస్ 200 గ్రామ్స్, కొత్తిమీర 4 కట్టలు, క్యారెట్ 1, బంగాళదుంప 1, ఆనియన్ 1, పచ్చిమిరపకాయలు 4, మసాలా దినుసులు బిర్యానీ ఆకు 1, లవంగాలు 4, దాల్చిన చెక్క చిన్న ముక్క, యాలకులు 2, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, ఆయిల్ 1 టేబుల్ స్పూన్. కొత్తిమీర రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఈ సైజులో ఉన్న 4 కొత్తిమీర కట్టలను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కడిగిన కొత్తిమీర, పచ్చిమిర్చి కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇలా మెత్తగా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, కరివేపాకు, చిన్నులపాయ రెబ్బలు వేసుకొని పోపును ఫ్రై చేసుకోవాలి. పోపు ఇలా ఫ్రై అయ్యాక అందులో ఆనియన్స్, మసాలా దినుసులు, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ క్యారెట్, బంగాళదుంప, పచ్చివి వేస్తున్నాం కాబట్టి కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్, వెజిటేబుల్స్ ఈ విధంగా ఫ్రై అయ్యాక అందులో మనం మిక్సీ వేసుకున్న కొత్తిమీర పేస్ట్, ఉప్పు, గరం మసాలా వేసుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. టూ మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా ఇలా సైడ్స్కు వస్తుంది. ఇప్పుడు రైస్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపాక అందులో కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ రెడీ. ఈ రైస్ని మనం లంచ్లోకి చేసుకోవచ్చు, పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.